Hi friends, ivala manam healthy oats laddu ela prepare cheyalo telusukundam. Munduga andarki welcome back to my channel Cook with Yamini Gowtham. Meer kanaka na channel ni first time watch chestunnatlayite ventane subscribe chesukoni pakkane unna bell icon ni activate chesi all petteste na next video updates anni mee mobile ki vachestayi. Ippudu munduga stove on chesukondi. Stove on chesukunna tarvata pan pettesukoni pan lo oka half cup varaku బాదం పప్పు ఆల్మండ్స్ వేసుకుందాం అలాగే హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుందాం ఇవి రెండు వేసాక లో ఫ్లేమ్లో చిన్న మంట మీద బాగా వేయించుకుందాం దోరగా వేగిపోయిన పల్లీలు అండ్ ఆల్మండ్స్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్ వరకు ఓట్స్ తీసుకుంటున్నాను ఇవి బాగా వేయించుకుందాం కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఇలా వేయించుకున్న వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లోకి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు అండ్ బాదం పప్పు ఉంటది కదా ఆ వేసుకోండి అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే రెండు ఇలాచి ఇవి రెండు వేసాక మెత్తగా గ్రైండ్ చేసుకోండి మన గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అనేది ఈ విధంగా వస్తది ఆ తర్వాత 1 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను తురిమిన బెల్లం ఇది కూడా వేసాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తది మనం ఇలాచి అండ్ ఇది దాల్చిన చెక్క వేసాం కదా మంచి ఇలాచి ఫ్లేవర్ వస్తది ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఓట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి ఓట్స్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా వస్తది మనకి కొంచెం పల్స్ చేసుకోండి పూర్తిగా గ్రైండ్ చేసుకోకుండా పల్స్ చేసేస్తే మనకి మెత్తగా నలిగిపోదు ఓట్స్ అనేది కొంచెం పంటికి తగులుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకొని తర్వాతకి ఏమి యూజ్ చేయకుండా మనకి లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనం నెయ్యి యూజ్ చేసిన అవసరం లేదు ఏమి యూజ్ చేయని అవసరం లేకుండా లడ్డు వచ్చేస్తుంది ఈజీగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో లడ్డు డెఫినెట్గా అందరూ ట్రై చేయండి ఈ ఓట్స్ లడ్డు చాలా హెల్దీ పిల్లలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో